ప్రైజ్ ది లార్డ్ ఈ రోజు అనుదిన వాగ్దానం కడ్బూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము బూరం రోగగానే అప్పుడు మృతులు అక్షయలుగా లేపబడుదురు 1 కొరంతి 15 అధ్యాయం 51 52 వచనాలు వి షల్ నాట్ ఆల్ స్లీప్ బట్ వి షల్ ఆల్ బి చేంజ్డ్ ఇన్ ఎ మూమెంట్ ఇన్ ది ట్వింకిలింగ్ ఆఫ్ ఎ ఐ ఎట్ ది లాస్ట్ ట్రంప్ ఆఫ్ ది ట్రంపెట్ షల్ సౌండ్ అండ్ ది డెడ్ షల్ బి రైజ్డ్ ఇన్ కరప్టబుల్ and shall be changed. 1 Corinthians chapter 15 verse 51 and 52. దేవుడనే యెహోవా తన కుమారుడైన యేసు వైపు చూసి కుమారుడా వెళ్లి పెళ్లి కూతురుని తీసుకొని రా అని చెప్పే సమయం ఎంత దూరం లేదు. అప్పుడు ఒకసారిగా పరలోకం నుండి బూరధ్వని వినిపించును. మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనం. ఆ ధ్వని వినుటకు శుద్ధ మనసు కలిగి ఉన్నావా? నీవు సిద్ధముగా దేవుని యందు నిలిచియుండు, అప్పుడు దేవుడు నీ భర్తను అత్త మామలను రక్షిస్తాడు. ఆత్మల భారం కలిగియుండు, దేవుడు ఆ భారం చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఊరధ్వని కొరకు కనిపెట్టుకొని ఉంటూ వీలైనన్ని ఆత్మలను దేవుని కొరకు సిద్ధపరచు. ప్రార్థన. ప్రభువైన యేసు నీ రాకడ ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు అని చెప్పుచున్నావు. కనుక నేను ప్రార్థన యందు నిలకడగా యుండి నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములో నడుచులాగున నీ కృప అనుగ్రహించు. నీ ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. నిన్ను నీ కుటుంబాన్ని యేసయ్య ప్రార్థన మార్గములో నడిపించునుగాక. ఆమేన్.